మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు. ఎస్, ఎమ్మెల్యేలందరి ప్రమాణ స్వీకారం మొదటిగా ఉండబోతోందని తెలుస్తోంది. ఏ రకమైన వాతావరణం కనిపిస్తోంది అసెంబ్లీ దగ్గర? ఏంటి మీ దగ్గర రిపోర్ట్స్? అరే, ఈరోజు ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 9:46 శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే 9:45 అసెంబ్లీ సెక్రటరీ ప్రోటెం స్పీకర్ని ప్రకటిస్తారు సభలో. అనంతరం ప్రోటెం స్పీకర్గా నిన్న గవర్నర్ వద్ద బాధ్యతలు చేపట్టినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈరోజు ప్రోటెం స్పీకర్గా శాసనసభకు వ్యవహరిస్తారు. ప్రోటెం స్పీకర్గా వ్యవహరించినటువంటి బుచ్చయ్య చౌదరి మొత్తం 174 శాసనసభ్యుల చేత ఈరోజు ఆ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత మహిళా శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మిగిలినటువంటి శాసనసభ్యులు సీనియారిటీ కాకుండా ఉన్నటువంటి ఆల్ఫాబెటిక్స్ ఆధారంగా శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా ఈరోజు ఆ సభకు హాజరయ్యి ఈరోజు ఆ సభ్యులుగా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఈ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడుతుంది. ఆ డిప్యూటీ స్పీకర్కి సంబంధించి కూడా వచ్చేటువంటి అవకాశం, దానిపైన కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు సమావేశమే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఆ నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు సో శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడి పేరుని ఇప్పటికే ఆ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర నుంచి ఆ బీసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి స్పీకర్ తమ్మినేని సీతారామన్నారు, సో అదే పందాన్ని ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ పాటించాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది. సో ఉత్తరాంధ్ర నుండి మరొక బీసీ నాయకుడైనటువంటి ఆ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని శాసనసభ స్పీకర్గా ఎన్నుకోనున్నారు. సో శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి సంబంధించి జనసేన పార్టీ నుండి శాసనసభ్యుని డిప్యూటీ స్పీకర్ చేసేటువంటి అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్గా ఎందుకంటే మంత్రివర్గ సభ్యుల్లో 4 వస్తాయి అనుకుంటే 3 మాత్రమే జనసేనకు వచ్చి ఈ నేపథ్యంలో ఆ 4 డిప్యూటీ స్పీకర్ హోదాతో భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా డిప్యూటీ స్పీకర్ పైన ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఇవాళ మధ్యాహ్నం ఒక స్పష్టత వచ్చేట అవకాశం. 9:46 శాసనసభ ప్రారంభం అవుతుంది, శాసనసభ్యుల ప్రమాణ స్వీకారాలు ప్రారంభమవుతాయి. హరి, ఆల్రైట్ సతీష్, మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ ఫర్ నౌ. సో మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అందరూ అభ్యర్థులు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అక్షర క్రమంలో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముందుగా చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తారనేది మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తున్న అప్డేట్.